అసలు మన భారతదేశంలో కరెంటు కోతలకి కారణం ఏంటి బొగ్గు నిలవల వల్లే మన భారతదేశంలో కరెంటు కోతలు అనేవి వస్తున్నాయా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచేతన్ ఆ మండేలా మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు మొదటిగా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ వీడియోల కోసం ఖచ్చితంగా ఎంబీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండాకాలం వస్తుందంటే చాలు భయం ఏంటంటే సూర్యుడి కన్నా కూడా మనకి కరెంట్ ఎక్కడ పోద్దు ఆ చమట్లు ఎలా తట్టుకోవాలని చెప్పి మనం భయపడుతూ ఉంటాం పట్టణాలతో పోలిస్తే మనకి పల్లెటూరులో కానీ టౌన్లో కానీ తరచుగా కాస్త కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి సో వెంటనే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటా ఉంటారంటే బొగ్గు నిల్వలు తక్కువైపోయినాయి అంట బొగ్గులు లేకపోవడం వల్లే లాగా కరెంటు కోతలు వస్తున్నాయంట అని అంటూ ఉంటారు కానీ రియాలిటీ రియాలిటీ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యధిక బొగ్గులు బొగ్గు నిలవలు ఉన్న దేశంలో మన దేశం ఐదో స్థానంలో ఉంది మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతో వంద సంవత్సరాల పాటు హాయిగా బతికేచ్చి కరెంటు కోతలు లేకుండా మరి అయినా సరే మన భారతదేశంలో కరెంటు కోతలు రావడానికి కారణం ఏంటి ఒక్కసారి మనం పవర్ మినిస్ట్రీ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మన విద్యుత్ కెపాసిటీ ఎంత ఉందంటే నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల మెగావాట్లు ఈ నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల మెగావాట్లు ఇందులో బొగ్గు ద్వారా వచ్చే విద్యుత్ కెపాసిటీ ఎంత అంటే రెండు లక్షల ఐదు వేల రెండు వందల మెగావాట్లు సో ఇంత మనకి పవర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి అంటే విద్యుత్ నిల్వలు అయితే బాగానే ఉన్నాయి అయినా సరే మనకి కరెంటు కోతలు రావడానికి కారణం ఏంటి ఒక్కసారి మనకి ఇంట్లోకి కరెంట్ ఎలా వస్తుందో తెలుసుకుంటే గనక మనకి కరెంటు కోతలకి అసలు కారణం ఏంటో తెలుస్తుంది మొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే కోల్ ఇండియా నుంచి స్టార్ట్ అవుద్ది ఇది మన భారతదేశ ప్రభుత్వం అండర్ లో ఉంటుంది కోల్ ఇండియా వీళ్ళు మైనింగ్ చేస్తారు బొగ్గుని వీళ్ళేం చేస్తారంటే మైనింగ్ చేసిన తర్వాత పవర్ జనరేషన్ కంపెనీలకి ఈ బొగ్గుని అమ్ముతారు ఈ పవర్ జనరేషన్ కంపెనీస్ ఏముంటాయంటే టాటా పవర్ అదానీ పవర్ రిలయన్స్ పవర్ వంటి కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన బొగ్గుని మండించి విద్యుత్ కింద మారుస్తారు ఇది పవర్ జనరేషన్ చేసే పని పవర్ జనరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలకు అమ్ముతారు పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ విద్యుత్ని వేరు వేరు రాష్ట్రాలకి ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా సప్లై చేస్తారు ఇందులో కూడా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి ప్రభుత్వ కంపెనీలు ఉంటాయి ఇక పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ తర్వాత ఫైనల్ గా వచ్చే కంపెనీలు ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీసే మనం ఏపీ డిసిఎల్ మనం కరెంట్ బిల్ కడతాం కదా ఏపీ డిసిఎల్ అని లేకపోతే టీఎస్ డిసిఎల్ టిఎస్ ఎన్పిఇడిసిఎల్ తెలంగాణ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మన కరెంట్ బిల్లు చూస్తాం వీటినే డిస్కామ్స్ అని అంటారు సో ఈ డిస్కామ్స్ కి మనం కరెంట్ బిల్లు కడతాం వీళ్ళే మన మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ కర్ణాటక సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తమిళనాడులో అలాగే ఉంటుంది మహారాష్ట్రలో ఆయా రాష్ట్రాల్లో ప్రతి టౌన్కి ప్రతి సిటీకి డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీసే ఈ డిస్కామ్స్ అంటారు అనమాట అసలు మనకి కరెంటు కోతలు రావడానికి ప్రధాన కారణం ఈ డిస్కామ్స్ అనేవి నష్టాల్లో ఉండటం మరి ఈ డిస్కామ్స్ అనేవి నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి మనం ఎందాక స్టార్ట్ చేసుకున్న ప్రొసీజర్లో కోల్ ఇండియా లాభాల్లోనే ఉంటుంది కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుక్కుని ఈ పవర్ పవర్ జనరేషన్ కంపెనీసు లాభాల్లోనూ ఉన్నాయి దాని తర్వాత ట్రాన్స్మిషన్ చేస్తున్న పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ లాభాల్లో ఉన్నాయి మరి డిస్కామ్లే ఎందుకు నష్టాలు ఉన్నాయి ఈ డిస్కామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర ప్రభుత్వాల అండర్టేకింగ్లో అన్నమాట రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయా ప్రజలకి కొన్ని కొన్ని పథకాలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకి రాయితీగా కరెంట్ ఇవ్వడం కానీ కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ డిస్కామ్స్ అనేవాళ్ళు తక్కువగా కరెంట్ని కొనుక్కోవాలి పవర్ జనరేషన్ కంపెనీస్ నుండి ఎక్కువగా అమ్ముకుంటే వీళ్ళకి లాభాలు వస్తాయి అలా వీళ్ళు సర్వ్ అవ్వాలి కానీ ఇక్కడ మనకి ఐదు సెగ్మెంట్లుగా వీళ్ళు డిస్కామ్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ కస్టమర్లకి కరెంట్ని సప్లై చేస్తారు మొదటిది అగ్రికల్చర్ పర్పస్ రెండవది మనకి కమర్షియల్ పర్పస్ మూడవది కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు మనల్నే డొమెస్టిక్ అంటారు అలానే ఇండస్ట్రియల్ కానీ ఇతర ఇతర వాటికి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ అనే అనేవాళ్ళు పవర్ జనరేషన్ కంపెనీ నుండి యూనిట్ కి నాలుగు రూపాయలకి కొనుక్కున్నారు కానీ మనకి రైతులకి కాస్త తక్కువగా కరెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు నాలుగు రూపాయలు కాకుండా రూపాయికి కరెంట్ ఇస్తున్నారు ఒక యూనిట్ కి దాని తర్వాత ఇంకో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి రాయితీ ఉందనుకోండి వాళ్ళకి రెండు రూపాయలకి ఇస్తున్నారు సో ఇక్కడ వీళ్ళకి నష్టం ఎక్కడ జరుగుతుంది నాలుగు రూపాయలకి కొంటున్నారు ఇచ్చేది మాత్రం రూపాయికి రెండు రూపాయలకి ఇస్తున్నారు బట్ డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఐదు రూపాయలకి ఇస్తున్నారు అనుకోండి వీళ్ళకి ఒక రూపాయలు లాభం వస్తుంది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదున్నర రూపాయలు ఇచ్చారు అనుకుందాం అలానే ఇండస్ట్రీస్కి ఎనిమిది రూపాయలకి ఇచ్చారు అనుకుందాం మేరకు నష్టం వచ్చినా దాన్ని డొమెస్టిక్లో కమర్షియల్లో అలానే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేసుకుంటున్నారు ఎంతవరకు లాభం రావాలి అయినా సరే లాభాలు రాకపోవడానికి కారణం అంటే ఏటీఎంసీ లాసెస్ అనమాట ఈ ఏటీఎంసీ లాసెస్ అంటే అర్థం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి చోటుకి పవర్ని సప్లై చేయాలి కదా ఇలా పవర్ సప్లై చేసే విధానంలో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ లో కొన్ని లాసెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట నిజానికి ఒక మెగావాట్ ని వీళ్ళు సప్లై చేయాలి కానీ నిజానికి రీచ్ అయ్యేసరికి అది ఒక మెగావాట్ లో ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ లాసెస్ అయిపోయి లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ పవర్ సప్లై అందులో కొంత నష్టపోతున్నారు డిస్కామ్స్ రెండోది దొంగతనాలు ఒక సర్వీస్ వైర్కి కొన్ని రాత్రి మాటలు ఏం చేస్తారు కొంతమంది ఏ కరెంట్ మీటర్ పెట్టించుకోకుండా జస్ట్ వైర్ వేసి వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల కూడా డిస్కామ్స్కి లాసెస్ ఉంటాయి మూడోది బిల్లింగ్ లో కొన్ని సమస్యలు కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు అనేవి డిస్కామ్స్కి వస్తూ ఉంటాయి సో ఈ నష్టాలన్నీ రావడం వల్ల డిస్కామ్స్ ఏం చేస్తాయంటే పవర్ జనరేషన్ కంపెనీల నుండి కొత్తగా పవర్ని కొనుక్కోలేకపోతున్నాయి అనమాట అంటే ఉదాహరణకి మనకు ఒక వంద యూనిట్లు పవర్ సప్లై కావాలి వీళ్ళకున్న నష్టాల మీద నేను అంత ఇవ్వను అంటుంది పవర్ జనరేషన్ అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఒక డెబ్బై రూపాయలది ఇవ్వండి బాబు డెబ్బై యూనిట్లు ఇవ్వమంటారు ఇలాగ వందది కాస్త డెబ్బై తగ్గించుకుంటున్నారు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి కరెంటు కోతలు అనేవి విధిస్తున్నారు అనమాట మనకి నిజానికి ఉన్నది బొగ్గు నిలవల వల్ల సమస్యలు కాదు ఇక్కడ ఈ డిస్కామ్స్ ఏదైతే నష్టాలు పడుతుందో ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలు నలభై వేలు కోట్ల రూపాయలు డిస్కౌంట్స్ లాసెస్ అనేవి ఉంటున్నాయి అయితే ఈ డిస్కామ్ లాసెస్ అనేవి మన దేశం అనే కాదు ఇతర దేశాలకు కూడా ఉంటాయి ఉదాహరణకి అమెరికా కానీ ఇతర దేశాల్లో ఈ డిస్కామ్ లాసెస్ అనేవి ఐదు నుండి దాదాపుకి ఆరు పర్సెంటేజ్ వరకు లాసెస్ అనేవి ఉంటాయి ఏడు పర్సెంట్ వరకు కానీ మన భారతదేశంలో ఏంటంటే డిస్కామ్ లాసెస్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట దాదాపు ఇరవై పర్సెంట్ డిస్కౌంట్స్ అనేవి నష్టాల్లో ఉంటున్నారు సో ఈ నష్టాల వల్లే కొత్త కొత్త పవర్ని జనరేట్ చేయలేక వాళ్ళ నుంచి కొనుగోలు చేయలేక మన కరెంటు కోతలని విధించాల్సి వస్తుంది మరి దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి బొగ్గుని కాకుండా రెనూబుల్ రీసోర్సెస్ సోలార్ పవర్ని కానీ హైడ్రోథర్మల్ పవర్ ప్లాంట్స్ ని ఉపయోగించవచ్చు మొదటిగా రెనూబుల్ ఎనర్జీలో మనకి సోలార్ ఎనర్జీని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇది సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో మనకి ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఒక మెగావాట్ కి ఖర్చు చూసుకున్నట్లయితే ఒక మూడున్నర కోట్ల రూపాయల నుండి నాలుగు కోట్ల రూపాయల్లో ఒక మెగావాట్ ఖర్చు పెట్టుకోవచ్చు అయితే సోలార్ పవర్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది సూర్యుడు ఉన్నంత వరకు మాత్రమే మనకి పవర్ సప్లై అనేది జరుగుతుంది వర్షాలు వచ్చిన చలికాలంలో ఈ సప్లై అనేది జరగదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ సోలార్ నుంచి మనకి శక్తి అనేది రాదు రెండో ఆల్టర్నేటివ్ చూసుకున్నట్లయితే హైడ్రో పవర్ ప్లాంట్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే అర్థం ఏంటంటే మనకి పెద్ద పెద్ద డ్యామ్లు మనకి నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఈ శ్రీశైలం డ్యామ్లు ఉంటాయి కదా ఈ శ్రీశైలం డ్యామ్లు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కూడా మనకి విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అక్కడ ఏం చేస్తారంటే ఈ డ్యామ్ దగ్గర బాగా పై లెవెల్లో వాటర్ని మెయింటైన్ చేసి ఆ వాటర్ని కిందకి దింపేటప్పుడు దాన్ని మోటార్ల ద్వారా కన్వర్ట్ చేసి అంటే పొటెన్షియల్ ఎనర్జీ నుండి కనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాని నుంచి మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు సో ఈ హైడ్రో పవర్ ప్లాంట్ల వల్ల కూడా మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అయితే దీనివల్ల ఉన్న డిజడ్వాంటేజ్ ఏంటంటే ఈ హైడ్రో పవర్ ప్లాంట్ని పెట్టడానికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు టైం పట్టేస్తుంది అనమాట అలానే ఒక మెగా వాట్కి దాదాపుగా ఏడు నుండి తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది అవసరం అవుతుంది అలానే దానికి సంబంధించిన ఆ ల్యాండ్ని సేకరించడం కానీ ఆ పర్టికులర్ ఏరియాని సరిగ్గా కనుక్కోవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇనీషియల్గా గా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వైపు వెళ్తున్నాయి సో థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకి నాలుగు సంవత్సరాల్లో పెట్టేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఉంటుంది మనకి బొగ్గు ఉన్నంతకాలం ఆ పవర్ సప్లై ఆకండి వెళ్ళిపోతుంది దానికి నాలుగున్నర కోట్ల రూపాయల నుండి ఐదు కోట్ల రూపాయల వరకు మెగా వాట్కి ఖర్చు అవుతుంది అనమాట సో ఈ రెనోవబుల్ రిసోర్సెస్ ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో ఎక్కువగా సోలార్ పవర్ ని సప్లై చేసుకుని దానికి బ్యాటరీ పవర్ బ్యాకప్ ప్లాంట్ ఇది పెట్టుకోవడం లేదంటే హైడ్రో పవర్ ప్లాంట్స్ని పెంచుకుంటూ వెళ్తే గనక మనకి సాధ్యమైనంత వరకు కరెంట్ కరెంట్ కోతలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలానే డిస్కామ్స్ నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే వాళ్ళు ఏదైతే ఏ ఏటీఎంసీ లాసెస్ని తగ్గించుకోవాలి ఈ కరెంట్ ఏదైతే దొంగతనంగా యూజ్ చేస్తున్నారో వాళ్ళని అరికట్టగలిగినట్లయితే కొత్త కొత్త స్మార్ట్ మీటర్స్ కూడా వేస్తున్నారు ఇదివరకు మనకి పాత మీటర్లు ఉండే కదా అందులో ఏంటంటే కొన్ని లాసెస్ జరిగాయి అనమాట ఇప్పుడు కొత్తగా అమర్చిన మీటర్స్ వల్ల వాళ్ళకి లాభాలు కూడా వస్తున్నాయి తద్వారా కొంతవరకు వాళ్ళు లాసెస్ అనేవి ఆపుకోగలుగుతున్నారు అలాగా పాతగా పెండింగ్ లో ఉన్న బిల్లులు కట్టినా కూడా వీళ్ళకి ఏదైతే పవర్ లాసెస్ తగ్గి వీళ్ళకి ఏదైతే నష్టాలు తగ్గి మనకి కరెంటు కోతలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది పూర్తిగా మన భారతదేశంలో కరెంటు కోతలకి అసలు కారణాలు అనమాట నిజానికి బొగ్గు నిలవల వల్ల అయితే కాదు బొగ్గు నిలవలు పుష్కలంగా ఉన్నాయి ఈ డిస్కామ్స్ ఎక్కువగా నష్టాల్లో ఉండడం వల్లే మనకి కరెంటు కోతలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంఎస్ ఫైవ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని ఈవీ కనెక్ట్ కోసం ఈవరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి